రక్తదానం ప్రాణదానంతో సమానమని సమాజ సేవకుడు ఉపాధ్యాయుడు బాపూజీ నాయక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో రాజారెడ్డి ఫంక్షన్ హాల్లో సూర్యతేజ వెడ్స్ భవ్య వివాహం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వివాహ సమయంలో దంపతులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శుభకార్యానికి వచ్చిన బంధువులు మిత్రులు రక్తదానం చేసి వారి సేవా గుణాన్ని చాటారు. ఈ సందర్భంగా టీచర్ బాపూజీ నాయక్, ఫణీంద్ర, వరుడు సూర్యతేజ మాట్లాడుతూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆపదలో ఉన్నవారికి రక్తం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతిరోజు చాలామందికి బ్లడ్ అవసరం పడుతుందని అన్నారు. మనలాంటి వాళ్లు రక్తదానం చేయడం వలన రక్తం దొరకక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారని, వారికోసమే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే యువకులు అందరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని తెలిపారు. యువతీ యువకులందరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని తెలిపారు. అందరూ నమస్కారం. ఈరోజు నా పెళ్లి రిసెప్షన్ సందర్భంగా మా ఇద్దరి కలయికకు కారణమైన ఈ వేడుకకి నలుగురికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా చేద్దామని ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ వేడుక ఇలా ఆరెంజ్ చేయడానికి నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ పనిందని మా దగ్గర ఆయన మ్యారేజ్లో కూడా ఇలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. సో నేను కూడా అలాంటిది జరిగితే బాగుంటుంది, మన ఒక్కరేమి సెలబ్రేట్ చేసుకోవడం కాకుండా నలుగురికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సహకరించిన మిత్రులకు, బంధువులకు, రిపోర్ట్ పాత్రికేయులకు అందరికీ నా థ్యాంక్స్ అన్నమాట. సో అందరూ తమ జీవితంలో జరిగే ఏదైనా వేడుకకి ఇలాంటి మంచి కార్యక్రమం ఒకటి పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.